हाई फ्रेंड्स वेलकम टू धनोटेक इन तेलुगु फ्रेंड्स टापिक रियाक्टर की जैकेट एंटी अने टापिक फ्रेंड्स एवर फर्स्ट टाइम ना चैनल चूस्तुन्नारो सब्सक्राइब चेसुकोंडि अट्लागे बेल आइकन नि प्रेस चेयंडि नेनु एप्पुडु वीडियोस चेसिना मीकु नोटिफिकेशन वस्तुंदि अट्लागे ना चैनल नि डेली फॉलो अवंडि मीरु इंका मीकु एमैना डाउट्स उंटे कामेंट चेयंडि कामेंट चेस्ते नेनु खच्चितंगा दानि गुरिंचि वीडियो चेस्तानु फ्रेंड्स अच्छे रियाक्टर की जैकेट एंटने वीडियो एक्सप्लेन अच्छे रियाक्टर की मेन जैकेट उड़ा रीजन मामूल रियाक्टर की जैकेट लेकिन हीटिंग कूलिंग इवने दाखी वील का अदे विधा जैकेट लेकु वेरे आपशन द्वारा एम हीटिंग इच्छा कूलिंग इच्छा कूलिंग हीटिंग अने करेक्ट मेंटेन अवदन करेक्ट अंटे मन की 50-60 इला टेंपरेचर कावाल अभी टेंपरेचर अने करेक्ट अंटे तक इला अप डाउन अने वस्तम अट्ला उम्मीदों रियाक्टर जैकेट अने रियाक्टर जैकेट उम्मीदों द्वारा टेंपरेचर के संबंध अच्छे मन रियाक्टर जैकेट उम्मीदों द्वारा मामूल हीट हाट वाटर अंत सपोज इपू 50-60 टेंपरेचर दाकेको रियाक्शन मसाल हाट वाटर अने अस्तम हाट वाटर अप्लाई सेट पॉइंट अनेकटा सेट पॉइंट एटे मन 60 डिग्री सेल्सियस 70 कावना 50 कावना 55 कावना इला सैटा सैटे अदे टेंपरेचर अने रियाक्टर को वस्तु अंत टेंपरेचर वाका टेंपरेचर अने अट मेटन अवतदनम एक्वे अट्लागे डन अवदन अट्लागे मन को कूलिंग इच्छापू अंत आर्टिक कूलिंग ब्रेन कूलिंग अभी इच्छा टेंपरेचर अने आर्टिक कूलिंग इच्छा अदे टेंपरेचर आर्टिक कूलिंग टेंपरेचर वस्तु 25-30 इला टेंपरेचर अभी मेंटेन अन्ट आर्टिक इंकोटी ब्रेन कूलिंग इच्छा अभी करेक्ट ब्रेन कूलिंग 0 इला माइनस माइनस 10 इला टेंपरेचर मन के अंत मेंटेन अन्ट అదే వేరే ఆప్షన్స్ అయితే మనకు దీనికి కూలింగ్ హీటింగ్ ఇట్లా ఇవ్వడానికి వేరే ఆప్షన్ ఏమి ఉండదు కాబట్టి ఈ రియాక్టర్ జాకెట్ ఉండడం ద్వారా ఇట్లా టెంపరేచర్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయొచ్చు అన్నమాట అట్లాగే ఇంకోటి ఎక్సోథర్మిక్ ఎండోథర్మిక్ రియాక్షన్స్ ఉన్నప్పుడు ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ అట్లాడే ఉన్నప్పుడు మనకు టెంపరేచర్ అనేది కావాల్సిన దానికంటే కూడా ఎక్కువ పెరుగుతుంటుంది అన్నమాట అంటే ఎక్సోథర్మిక్ రియాక్షన్ కాబట్టి హీట్ని ప్రొడ్యూస్ చేస్తే ఎక్కువ టెంపరేచర్ రైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి ఎక్కువ టెంపరేచర్ కి వెళ్ళకుండా కరెక్ట్ గా మనకి ఎంత కావాలో అంతే టెంపరేచర్ అప్ అండ్ డౌన్ అంటే డౌన్ అవడం గానీ కొద్దిగా పెరగడం గానీ ఇట్లా అవ్వకుండా చూసుకుంటారు అన్నమాట టెంపరేచర్ మామూలుగా హాట్ వాటర్ అప్లై చేసినప్పుడు అదే టెంపరేచర్ మెయింటైన్ అవుతుంటుంది హాట్ వాటర్ కావచ్చు ఇంకా ఆర్టి కావచ్చు టెంపరేచర్ అనేది రైజ్ అవ్వకుండా చూస్తుంది ఈ ఎక్సోథర్మిక్ రియాక్షన్ అప్పుడు ఈ ఎండోథర్మిక్ రియాక్షన్ అప్పుడు కూడా అంతే టెంపరేచర్ అనేది డౌన్ అవ్వకుండా చూసుకుంటుంది కరెక్ట్ టెంపరేచర్ ఎంత కావాలో మనకి అదే టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది అన్నమాట ఇట్లా అప్ అండ్ డౌన్లు టెంపరేచర్ అనేది అప్ అవ్వకుండా డౌన్ అవ్వకుండా ఈ ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ ఎండోథర్మిక్ రియాక్షన్స్ అప్పుడు కరెక్ట్ టెంపరేచర్ అనేది మెయింటైనింగ్ అవ్వడం కోసం బాగా యూజ్ అవుతుంది ఇలాంటివి రియాక్టర్ జాకెట్ ఉండడం ద్వారా ఇంకోటి ఏంటంటే రియాక్టర్ జాకెట్ ఉండడం ద్వారా స్టీమ్ మనకు రియాక్టర్కి స్టీమ్ అప్లై చేయాలన్నా కూడా రియాక్టర్కి జాకెట్ ఉండడం ద్వారా మనం స్టీమ్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది అన్నమాట ఇన్ని అంటే రియాక్టర్కి జాకెట్ ఉండడం ద్వారా ఇన్ని బెనిఫిట్స్ అనేది ఉంటుంది అన్నమాట ఈ టెంపరేచర్ మెయింటెనెన్స్ కూలింగ్ హీటింగ్ ఇవన్నీ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి రియాక్షన్ ఈ టెంపరేచర్ మామూలుగా హీటింగ్ కూలింగ్ అనేది కరెక్ట్గా రియాక్షన్ మాస్ అంతా కరెక్ట్గా రియాక్షన్ అవ్వాలంటే ఈ జాకెట్ ఉండడం ద్వారా మనకు హీటింగ్ ఇచ్చిన కూలింగ్ ఇచ్చిన కరెక్ట్గా దానికి హీటింగ్ అనేది అందుతుంది అప్పుడు రియాక్షన్ అనేది కరెక్ట్గా రియాక్షన్ జరుగుతుంది అదే వేరే ఆప్షన్స్ సపోజ్ ఇప్పుడు ఒక కింద నుండి ఒక వేరే హీటింగ్ ఇంకా ఎక్విప్మెంట్లు ఏమైనా ఉన్నాయనుకోండి సపోజ్ కింద నుండి రియాక్టర్కి జాకెట్ లేదు కింద నుండి మామూలుగా హీటింగ్ ఇచ్చాం అనుకోండి అదేంటి అక్కడ ఆ ఏరియా వరకే హీట్ అవ్వడం రియాక్షన్ అనేది ఒక దగ్గర అంటే టెంపరేచర్ ఒక దగ్గర ఒక టెంపరేచర్ పైన ఇంకో టెంపరేచర్ అట్లా ఉంటుంది అనమాట అప్ అండ్ డౌన్స్ అవుతుంటుంది కాబట్టి రియాక్షన్ అనేది కరెక్ట్గా అవ్వదు అనమాట కూలింగ్ అయినా అంతే కూడా కూలింగ్ కూడా ఈ రియాక్టర్కి జాకెట్ ఉండడం జాకెట్ అనేది లేకుండా వేరే ఆప్షన్ ద్వారా మనం కూలింగ్ ఇచ్చినాం అనుకోండి ఎప్పుడు కూడా రియాక్షన్ మాస్ అనేది కరెక్ట్ కూలింగ్ అనేది ఉండదు అనమాట అంత మాస్ మొత్తం కూలింగ్ కూడా అన్ని మొత్తం రియాక్షన్ మాస్ మొత్తం కరెక్ట్గా అప్లై అవ్వదు రియాక్షన్ అనేది ఇంకోటి బ్యాచ్ అనేది ఫెయిల్ అవుతుంది అనమాట కాబట్టి ఈ జాకెట్ ఉండడం ద్వారా మనకు హీటింగ్ కూలింగ్ ఇవన్నీ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయొచ్చు బ్యాచ్ కూడా ఓకే అయిపోతుంది
కాబట్టి ఇన్ని యూజెస్ ఉన్నాయి రియాక్టర్ జాకెట్ ద్వారా అదే రియాక్టర్ జాకెట్ లేకుండా వేరే ఆప్షన్ ద్వారా అయితే మనకు రియాక్షన్ మాస్ అనేది కరెక్ట్ గా మెయింటైన్ అవ్వదు రియాక్షన్ అవ్వదు ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి ఇన్ని యూజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి